Hello and welcome to SKB Shots. India versus West Indies. Second T20 Guyana match. మరి గయానాలో పిచ్లు కూడా ఇలాగే ఉంటాయి అన్నట్టుగా కొన్ని ఇండికేషన్లు వస్తున్నాయి. క్రితం జరిగిన మ్యాచ్ల్లో కూడా కాస్త స్పిన్కి బాగా అనుకూలంగా ఆ పిచ్ల్ని తయారు చేయబడిందని చెప్పేసి కూడా గణాంకాలు చెప్తున్నాయి. బంగ్లాదేశ్ సిరీస్ ఒక ఉదాహరణ. స్పిన్ బాగా అవుతుంది అంటే కనుక రెండు విషయాలు ఉండొచ్చు. ఒకటి ఫాస్ట్ టర్న్ అవ్వచ్చు, రెండోది పిచ్ స్లోగానే ఉండి షార్ట్ మేకింగ్ డిఫికల్ట్గా ఉండి టర్న్ అవ్వచ్చు. ఈ రెండోది మనం ముందు మ్యాచ్లో చూసాం. అలాంటి పిచ్చే వచ్చే అవకాశం ఇక్కడ కూడా ఉంది. సో మళ్ళీ కాస్త స్ట్రోక్ మేకింగ్ విల్ బి ఏ లిటిల్ డిఫికల్ట్. అఖిల్ హుసేన్ లాంటి వాడు మళ్ళీ వాళ్ళ ఆ సామర్థ్యానికి బాగా అనుకూలించే విధంగానే ఈ పిచ్ తయారీ ఉంటుంది. కాబట్టి ఓపెనర్స్కి ఒకవేళ కనుక స్పిన్నర్తో స్టార్ట్ చేస్తే కనుక లాస్ట్ టైం ఎదురైన పరిస్థితే ఇషాన్ కుడ్ నాట్ గెట్ ఆఫ్ టు అ స్టార్ట్, శుభ్మన్ గిల్ కుడ్ నాట్ గెట్ ఆఫ్ టు అ స్టార్ట్, మళ్ళీ అలాంటి ప్రమాదమే వచ్చే అవకాశం ఇండియాకి ఉంది. వెస్టిండీస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకుంటే కనుక వాళ్ళ దగ్గర మీకు నిక్లస్ పురన్ ఇన్నింగ్స్ తీసుకున్నా లేదా రోమన్ పవర్ ఇన్నింగ్స్ చూసుకున్నా అక్కడ క్లియర్గా కనిపిస్తాం వాళ్ళకి కొన్ని కొన్ని ఫేజెస్లో డిఫికల్టీలు ఉన్నాయి. రోమన్ పవర్ అఫ్కోర్స్ 20 of 20 దగ్గర నుంచే టక్ అని చెప్పి నెక్స్ట్ 23 runs కొట్టి నిక్లస్ పురన్ వచ్చిన దగ్గర నుంచే కాస్త అటాకింగ్ మోడ్లో ఉన్నాడు. చెహల్ని ఎస్పెషల్లీ బాగా అటాక్ చేసిన సందర్భం కూడా చూసి అందరు బౌలర్ని అటాక్ చేశాడు. ఆ తర్వాత లాస్ట్లో ఎప్పుడైతే యాక్సలరేట్ చేస్తా అనుకున్నారో అప్పుడు తన వికెట్ పడింది. అలాగే మీకు వాళ్ళ దగ్గర కాయల్ మెర్జ్ కానివ్వండి, రిషప్పడ్ కానివ్వండి, వాళ్ళు కూడా బ్రెన్ కింగ్ అని గట్టి గట్టి కొట్టి బ్యాటర్స్ వీళ్ళందరూ కూడా. సో వాళ్ళు దే విల్ నాట్ వరీ అబౌట్ వాట్ ద పిచ్ ఇస్ డూయింగ్, దే విల్ జస్ట్ గో అండ్ ప్లే ద షాట్స్. బౌలింగ్ విషయాలు వాళ్ళు చూసుకుంటే కనుక రొమారియో షెప్పర్డ్ చాలా బాగా వికెట్లు తీసిన సందర్భాలు చూస్తున్నారు. లాస్ట్ ఓవర్ వేస్తున్నాడు, అదర్ కొట్టున్నాడు, షార్ట్ బాల్ని కూడా బాగా యూస్ చేస్తున్నాడు. వాళ్ళ దగ్గర రాబర్ట్ మెకా, ఓషన్ థామస్ ఇలాంటి బౌలర్లు కూడా ఒకవేళ కనుక వాడుకోవాలి అనుకుంటే కనుక అఖిల్ హుసేన్ గురించి చెప్పనే చెప్పాను. సో వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే కనుక ఫస్ట్ T20లో వాళ్ళు ఏం పెద్ద ప్రణాళికబద్ధంగా వచ్చారు, ప్లాన్లు వేసుకుంటూ వచ్చారు, ఇలా కట్టడి చేద్దామని హోంవర్క్ చేసుకుంటూ వచ్చారని చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఇండియాస్ ఫెయిల్యూర్ దాన్ వెస్టిండీస్ విక్టరీ. వాళ్ళు దేవర్ నాట్ ఎబుల్ టు స్కోర్ 150 ఆన్ దిస్ పిచ్. ఆ తర్వాత 113 దగ్గర నుంచి హార్దిక్ అవుట్ అవ్వడం, శాంసన్ రన్అట్ అవ్వడం, ఆ తర్వాత ఇండియా 5 overs 37 కొట్టలేకపోవడం, దిస్ ఇస్ ఇండియాస్ ఫెయిల్యూర్ నాట్ వెస్టిండీస్ విక్టరీ. సో ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇండియాకి కనిపించిన మేజర్ ఇష్యూ ఏంటి అంటే కనుక ముగ్గురు నెంబర్ 11లతో వెళ్ళారు. ముఖేష్ 11, హర్షదీప్ 11, చెహల్ 11. చెహల్ 12 అని చెప్పుకోవాలి, బ్యాటింగ్ అసలు రాదు. హర్షదీప్ అన్న మన కెంట్ లేదో కొట్టాడు, ముఖేష్కి అసలు బ్యాటింగ్ రాదు. సో ముఖేష్ చెహల్ కాంపిటీషన్ కూడా ఎవరు ముందుకు వెళ్ళాలి, అట్లీస్ట్ చెహల్ ఇంటర్నేషనల్ 6 అన్న ఉంది. సో ఇలా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీ లోవర్ ఆర్డర్ నుంచి కాంట్రిబ్యూషన్స్ రానప్పుడు డెఫినెట్లీ ది ఓనర్స్ ఇస్ ఆన్ ద టాప్ ఆర్డర్. ఎప్పుడైతే టాప్ ఆర్డర్ మీద అదనంగా బాధ్యత అనిపిస్తుందో ఈ 130 to 160 స్కోర్లన్నీ ట్రిక్కీగా తయారవుతాయి. ఆ వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడుకుంటే సరిపోతుంది అనుకుంటే వికెట్లు పడిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా పడిపోతుంది. సో ఇండియా ఐడియల్లీ షుడ్ ప్లే అనదర్ బ్యాటర్, అది దే షుడ్ టేక్ ఎ టఫ్ కాల్, అక్షర్ పటేలా లేదా చెహల. లేదు చెహల్ బాగా బౌలింగ్ చేశాడు కదా కుల్దీప్ ప్లేస్లో తీస్తారంటే మళ్ళీ ప్రాసెస్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది, బట్ చేసినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. కానీ నాకు అనిపించేది ఏంటంటే ఇండియా మైట్ నాట్ చేంజ్ లెవెల్. ఒకటే మ్యాచ్ కదా, వన్ ఆఫ్ మ్యాచ్ కదా అని కన్సిడర్ చేస్తారేమో. యశస్వి జయస్వాల్కి కాసేపు కూర్చోనన్న అని చెప్పి చెప్పినా కూడా మిగతా వాళ్ళందరూ రావచ్చు. బిష్ణోయ్ కానీ, ఉమ్రాన్ కానీ, జయస్వాల్ కానీ, వాళ్ళందరూ ఆవేశ్ కానీ వీళ్ళందరూ కాస్త వెయిట్ చేయాల్సిన పరిస్థితే కనిపిస్తుంది. మళ్ళీ విల్ గో టు విత్ ది సేమ్ 11, లెట్ అస్ సీ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్. ఈ 11th వెళ్ళాం కదా మన ఫస్ట్ T20, ఈ 11th ఎందుకు వెళ్ళాం, ఈ ఆలోచనతో వెళ్ళాం, ఒకవేళ గెలవగలిగితే కనుక ఈ 11లో ఇంకేమైనా మార్పులు చేయించారనేది చూడాలి అనే థాట్ ప్రాసెస్ ఉందంటే కనుక సేమ్ 11 రావచ్చు. ఒకవేళ సేమ్ 11 వచ్చింది అంటే కనుక ప్రతి ఒక్కళ్ళు నిర్దిష్టమైన రోల్స్ ఉండాలి. ఈ ఫ్లెక్సీ టాప్ ఆర్డర్ ఉండడం అనేది ఇట్స్ ఆల్వేస్ గుడ్ కాదనట్లు, బట్ ఆ ఫ్లెక్సీ టాప్ ఆర్డర్లో కూడా కొన్ని కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ స్పెసిఫిక్గా పెట్టాలి. సంజీవ్ గారి డీటెయిల్గా మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సూర్య రైట్ వన్ డే ఫామ్ అనేది చూసుకుంటే కనుక ఆస్ట్రేలియాతో సరైన స్థితిలో లేదు. ఇక్కడ వెస్టిండీస్కి వచ్చినప్పుడు కూడా మేము చూసాం స్పిన్నర్స్ అగేన్స్గా కొంచెం ఇబ్బంది పడడం కానీ, లెగ్ స్పిన్ అగేన్స్గా షార్ట్ కొట్టి అవుట్ అవ్వడం కానీ చూస్తూ ఉన్నాం. ఐపీఎల్లో కొంతమంది అన్నారు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి ఎక్కువగా అవుట్ అయ్యాడని చెప్పేసి అది కనిపించింది, ఆ డీటెయిల్ అంతా కూడా కనిపించింది. బట్ ఇక్కడ కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు, ఇక్కడ కూడా స్పిన్లు తిప్పేవాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తతో పాటు తను ఏ విధంగా అయితే T20 ఆడతాడో, ఏ విధంగా తన T20 గేమ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడో, లాస్ట్ జూలై నుంచి ఇప్పటిదాకా తను కొట్టిన సెంచరీలు కానీ, కొట్టిన 50లు కానీ, ఆడిన ఇన్నింగ్స్ కానీ అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. డిఫికల్ట్ ట్రాక్ మీద అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. పోతలో వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా గైన్స్గా తన తప్పుడు కొట్టలేకపోయాడు. సో అలాంటి ఇన్నింగ్స్లో ఆడాల్సిన అవసరం సూర్యకుమార్ యాదవ్ కొంది. తిలక్ మంచిగా ప్రారంభించాడు, ద్వితీయ విఘ్నాలు ఏది లేకుండా అలాగే దూసుకెళ్ళిపోవాలని చెప్పేసి కోరుకుందాం. మోస్ట్లీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది గిల్, ఇషాన్ కిషన్,
అండ్ అలాగే సూర్యకుమార్ యాదవ్. అఫ్కోర్స్ హార్దిక్ పాండ్యా గురించి ఒక 2 నిమిషాల తర్వాత మాట్లాడతాం. వీళ్ళ ముగ్గురికి రెస్పాన్సిబిలిటీ, ఒకవేళ గిల్ అండ్ ఇషాన్ కిషన్ ఓపెన్ చేస్తున్నారంటే లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్, ఇద్దరు కూడా మంచి స్ట్రోక్ ప్లేయర్స్. గిల్ ఇస్ అ బెటర్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ ఇషాన్ కిషన్ కన్నా. సో ఒకవేళ స్పిన్ వస్తుంది, ఇషాన్ షాట్లు ఆడలేకపోతున్నానంటే కనుక గిల్ షుడ్ టేక్ దట్ కాల్, వచ్చి స్ట్రైట్ ఆడే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే బాల్ స్లోగా ఉందంటే మీరు కట్ షాట్లు స్వీప్ షాట్లు ఆడుతుంటే బాల్ రాకపోవచ్చు, ప్లే డౌన్ అవ్వచ్చు, ఇన్సైడ్ ఎడ్జ్ తగ్గొచ్చు. స్ట్రైట్ ఆడి రన్లు కొట్టే ప్రయత్నాలు చేయగలగాలి, స్పిన్ను బాగా ఆడగలడు. కాబట్టి గిల్ ఇనిషియల్గా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆడాలి. ఫాస్టర్ బౌలర్స్ ఇషాన్ కిషన్ బాగా ఆడతాడు. స్క్వేర్ ఆఫ్ ది వికెట్లో కొంతమంది ఫీల్డర్లు పెడతారు, ఎందుకంటే వన్ డే సిరీస్లో ఒక 2 క్యాచ్లు డ్రాప్లు అయ్యాయి అక్కడ. సో అది స్క్వేర్ ఆఫ్ ది వికెట్ ఈసారి ఆడే ప్రయత్నం చేస్తే బాల్ హోల్డ్ ఆన్ అయ్యి రావచ్చు, కూడా స్లో ఉందంటే. సో ఎక్స్ట్రా కవర్లో కవర్లో దొరికిపోయే అవకాశం కూడా గట్టిగా ఉంది. స్ట్రైట్ ఆడి లాఫ్ట్ హెడ్ షాట్ ఆడి మిడ్ ఆఫ్ లో దొరికే అవకాశం గట్టిగా ఉంది. సో తను కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుని బాల్స్ని సెలెక్ట్ చేసుకుని కొట్టాలి. వాళ్ళిద్దరూ దే కెనాట్ అఫోర్డ్ టు ప్లే స్లో, ఫాస్ట్గా ఆడాలి. 2 ఓవర్లు 7, 3 ఓవర్లు 12 ఇది కుదరదు. 3 ఓవర్లు 30 రావాల్సిందే. పిచ్ ఎలా ఉన్నా సరే అలా ఆడగలగాలి అని మీరు మీకు అంత ఐపీఎల్ ప్రాక్టీస్ పెట్టుకొని అంత T20 ఆడి స్లోవర్ వికెట్ల మీద అంత అనుభవం ఉండి ఇప్పుడు కూడా మేము పిచ్కి కొంచెం కండిషన్ అవ్వలేకపోయా ఉండడం కరెక్ట్ కాదు. ఒకటి ఇన్ దేర్ ఫేవర్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఇస్ డే మ్యాచ్. డే మ్యాచ్ ఉన్నప్పుడు సాధారణంగానే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, ఎస్పెషలీ ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్ళకి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. అట్లీస్ట్ సెకండ్ బ్యాటింగ్ చేసేవాళ్ళకి కాస్త సన్ అనేది బయటకు రావడం, ఒక పిచ్ అనేది ఈజ్ అవడం అనేది కనిపిస్తుంది. బట్ ఆల్రెడీ స్లోగా డ్రైగా ఉన్న పిచ్ ఇంకా స్లో అయ్యే ప్రమాదం ఉంది ఒకవేళ డే మ్యాచ్ ఉంటే. సో ఆ పాసిబిలిటీ కూడా లేకపోలేదు. సో టాస్ అగైన్ ఇస్ ఎ వెరీ ట్రిక్ ఈవెన్. సో వాళ్ళిద్దరు గట్టిగా ఆడలే. సూర్య అగైన్ ఇందాక మాట్లాడుకున్నట్టుగానే షుడ్ టేక్ ది అటాక్ టు ది ఆపోజిషన్. తిలక్ అండ్ సూర్య తప్ప ఎవరు 20 దాటలు. తిలక్ 170 స్ట్రైక్ రేట్తో కొట్టాడు, సూర్య 100 స్ట్రైక్ రేట్తోనే కొట్టాడు. 20 బాల్స్ ఆడు ఫర్ ప్లేయింగ్ అంటే స్ట్రైక్ రేట్ ఆఫ్ 100 ఆర్ నాట్ డూయింగ్ జస్టిస్. ఎటువంటి పిచ్ అయినా సరే అది ఎంత స్ట్రైక్ రేట్తో ఆడాలనేది టార్గెట్ మీద అండ్ అలాగే పిచ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ యూ కెనాట్ ప్లే దిస్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 100. ఎంత తక్కువ టార్గెట్. హార్దిక్ పాండ్యా తన రోల్ ఏంటి? ఒకటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ టైం కొన్ని టఫ్ ఓవర్లు వేయడానికి వచ్చాడు, వెంటనే వేసేసాడు, 4 ఓవర్లు ఫినిష్ చేశాడు. సో విల్ హీ బీ ఏబుల్ టు బౌల్ ఎట్ ద డెత్ లేదా స్టార్టింగ్లో వచ్చి బౌలింగ్ ఏమైనా చేస్తాడా చూడాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, బ్యాటింగ్లు ఎక్కడ ఆడుతున్నాడు? తను ఫినిషర్గా ఆడాలనుకుంటున్నాడా లేకపోతే కొంచెం ముందు వద్దాం అనుకుంటున్నాడు? ఒకవేళ ముందు వద్దాం అనుకుంటున్నాడు అంటే కనుక ఇన్ బ్యాటెడ్ 4 తిలక్ 5 పంపించి సంజు శాంసన్ ఫినిషర్గా పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక ఈ కెనాట్ బి ఫ్లెక్సిబుల్, నేను స్కోర్ తక్కువ ఉంటే ముందు వస్తా అనేది మంచి ఏరియా. ఒకవేళ టక్కున 2 వికెట్లు పడ్డాయంటే హోల్డ్ తిలక్ వర్మ అండ్ సంజు శాంసన్ నేను ముందు వస్తాను, రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందు ఆడు. అంతటి స్థాయిలో ఆడడానికి సిద్ధపడుతున్నాడు. ఫస్ట్ ఈ షుడ్ ఫిక్స్ ద రోల్ ఫర్ హిమ్సెల్ఫ్. తను ఎందుకో నాకు కొంచెం టైం తీసుకొని ఆ తర్వాతే యాక్సలరేట్ చేయగలడు అనే ఆలోచనలో ఉన్నాడేమో అనిపిస్తుంది. 1 డే మ్యాచ్లో అదే చేస్తే T20లో కూడా ముందు రన్స్ రావడానికి అదే చేద్దామని అనుకుంటున్నాడేమో అనిపిస్తుంది. ఒకవేళ అదే అయితే కనుక షుడ్ కమ్ లిటిల్ అప్ ది ఆర్డర్, లేదంటే మళ్ళీ స్కోరింగ్ రేట్లో ఇబ్బంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక అది 1 మ్యాచ్ వాళ్ళు ఇండియా గెలుస్తుందని నమ్మకం గట్టిగా ఉంది. ఒకటే ఈ 7-4 కాంబినేషన్ అనేది సమ్హౌ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్. ప్రాబ్లీ తిలక్ వర్మ డెబ్యూ కాబట్టి బౌలింగ్తో ప్రెషర్ పెట్టలేదేమో, బట్ ఈ మ్యాచ్లో పెట్టించాలి, ఒక్క ఓవర్ అన్న వేయించాలి. ఒక్క ఓవర్ వేయడానికి కూడా పనికిరాడు, ఐపీఎల్ వేసాడు, ఫస్ట్ ఓవర్ వేసాడు, 4th ఓవర్ వేసాడు. తను ఇక్కడ కూడా వేయగలగాలి, వేయించే అవకాశం ఇవ్వాలి. అది ఇస్తే అప్పుడు మెల్లగా టీం కూర్పుల్లో ఇంకొంచెం స్ట్రాంగ్గా తయారే అవకాశం ఉంది. లేదా 3 నెంబర్ 11తో ఆడాలి, 1 నెంబర్ 10తో ఆడాలి, ఆ పరిస్థితి బయటికి రావాలి. నేను కొంచెం బయట తిరుగుతున్నా ఏమో అన్నా, కొంచెం టూర్ ప్యాకేజ్లో ఉన్నాం మనం. ప్రస్తుతానికి అయితే థాయిలాండ్లో ఫుకెట్లో ఉన్నాను, అంతే కొంచెం వీడియోస్ రావడం డీలే అవుతుంది. దాని గురించి ఏమనుకోకండి. ఇవాళ ఫుకెట్లో ఆ పులి గిలి చూడడానికి వెళ్తూ ఉన్నాను, ప్రాబ్లీ అక్కడి నుంచి వీడియో చేద్దాం.